అంటే ఆయన మనసులో ఏముందో చెప్పడం లేదు. రాజకీయ పరిస్థితులన్నీ కూడా గమనిస్తే ఆర్థిక పరిస్థితి బాగలేదు, సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చంద్రబాబు నాయుడికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు లోకేష్ బాబు గారి యువగలంకి వస్తున్నటువంటి ఆదరణ, రేపు వచ్చే నెలలో జనసేన అధ్యక్షుడు పబ్లిక్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు ఎన్నికల నాటికే బాబాయి మడ్రని ముద్దాయిలు బయట పెట్టి ఎన్నికలకి వెళ్తే నష్టం జరుగుతుందని చెప్పి అది ఒక సైడు, ఆయన సొంత కేసులు ఈరోజు కోర్టులో ఈరుంకొస్తున్నటువంటి పరిస్థితి, ఈ పరిణామాలన్నీ చూడడం, రేపు పరిపాలన చేయాలంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు, జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు పత్రికల్లో చూశాను, కోర్టులో పనిచేసిన వాళ్ళకు కూడా జీతాలు లేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఒకరోజు ఆలస్యమైతే ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాను, రేపు ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితి ఉండదని చెప్పి ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము అన్నింటికీ సిద్ధపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన, 5 జోన్లలో సమావేశాలు, కార్యకర్తల్ని నాయకుల్ని యాక్టివేట్ చేయడం, నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఎక్కడెక్కడైతే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయో సరిచేసుకొని ఎక్కడ చిన్న చిన్న లోపం కూడా లేకుండా పూర్తి స్థాయిలో రేపు ఎన్నికలకి యుద్ధానికి సిద్ధపడమే ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఉన్న వాస్తవ పరిస్థితి ఏదో నేను చెప్పొచ్చు 175, కానీ మేము ఉన్న పరిస్థితులు ఒకే పెరగొచ్చు, కానీ ఎన్ని సృష్టించినా ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే నేను చెప్పిన ఫిగర్ ఈరోజు నేను చెప్పలేదు, లేకపోతే ఇప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చి చెప్పలేదు. ఏదో కొత్తగా నేను రాజకీయ నాయకుని కాదు, నేను 10-15 సార్లు రాజకీయాల్లో ప్రత్యక్ష ఎలక్షన్లు చూశాను, ప్రజను నాడి నాకు తెలుసు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత గాను ఎప్పుడు కూడా ఒక పార్టీ మీద ఒక ప్రభుత్వం మీద ఏదో ఒక వర్గమో ఏదో ఒక ప్రాంతమో మనం వ్యతిరేకత చూసాం. ఫస్ట్ టైం అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారు. కాబట్టే 600 అయినా 160 స్థానాలు మాకు వచ్చి తీరుతాయి. అది అడ్డు పెడుతున్నా సరే మేము ఏ కార్యక్రమం ఆపడం లేదు. మాకు తెలిసి రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం పాదయాత్రకి ఎటువంటి పెర్మిషన్ అవసరం లేదు, ఎప్పుడు తీసుకో మాకు అవసరం లేదు. ఇదేదో మేం కాదు, ఏం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడా? చేయలేదా? చేశాడు కదా. ఆ రోజు ఏమన్నారు ఈ సోకాల్ లీడర్లు అందరూ? అసలు అభ్యర్థనే పెట్టక్కర్లేదు, పాదయాత్రకు పెర్మిషన్ గురించి మాట్లాడక్కర్లేదు, అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఆ రోజు ప్రగల్భాలు పలికారు కదా. ఈరోజు ఏమైంది? ఎందుకంత భయం? మేము పాదయాత్ర చేస్తే మీకు మొత్తం తడిచిపోతున్నాయి కింద మీద. కాబట్టి మేము ఎక్కడ పెర్మిషన్లు అడగలేదు. మీరు చూశారు నిన్న మొన్న కేసులు పెట్టారు, న్యాయం బతికుంది, చట్టం బతికుంది, ఏమీ లేని దానికి మమ్మల్ని కొట్టి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే, నిన్న మా ఎక్స్ మినిస్టర్లకి ఎక్స్ ఎమ్మెల్యేలకి అక్రమ కేసులు పెట్టి రాత్రింబవళ్ళు తిప్పి కోర్టుల్లో సబ్మిట్ చేస్తే న్యాయస్థానాలు ఏమిచ్చా? మీరు చేస్తున్న తప్పు, వీళ్ళని ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, మీరు షూరిటీ తీసుకొని విడిచిపెట్టండి అని కోర్టులు ఒకవైపు చెప్తున్నా సరే ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు, బరి తెగించారు. అయినా సరే మేము పాదయాత్ర కానీ ఇదేం కర్మ రాష్ట్రానికనే చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కానీ ఎటువంటి పెర్మిషన్లు అవసరం లేదు, మా కార్యక్రమాలు మేము దిగ్విజయంగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మేము చేశాం కదా, ఇప్పటివరకు చేశాం, మాకు ఇంతవరకు ఎవరు అడ్డంకులు చేస్తారు? చేయలేదు. రేపు అదే ప్రోగ్రాంకి వెళ్తాం, వెళ్తే అప్పుడు చూస్తాం. ప్రస్తుతానికి మేమేమి అడగవలసిన అవసరం లేదు, ఇదేదో ఒకే కార్యక్రమం కాదు, ఇప్పటికే 5-6 జిల్లాలు తిరిగాం, కార్యక్రమాలు చేశాం.
పోనీ వాళ్ళు జీవో వన్ వచ్చిన తర్వాత ఆలాపారా, మమ్మల్ని ఆపుతున్నారు. ఒక సైడ్ వైసీపీ ఎమ్మెల్యే ఇంత తిరుగుబాటు రావడానికి కారణం ఎప్పుడైనా సరే ఒక ప్రజాప్రభుత్వం అంటే అందరికీ సమానంగా చూడాలి, 10 మందికి ఉపయోగపడాలి. కానీ దేవన్ నుంచి కక్ష కార్పుణ్యాలు దొరికింది దోచుకోవడం, ఎవరి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టడం, ఇటువంటి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఒప్పుకోరు. అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు.